మౌళ్లమ్మ దేవస్థానంలో నిత్యాన్న దానానికి రామాయణం సత్యనారాయణ 111,111 రూపాయలు బహుకరించారు. తన తండ్రి దేవస్థాన మాజీ ధర్మకర్త రామాయణం వెంకటేశ్వరరావు 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆలయ ఈవో నల్ల సూర్య చక్రధరరావు చేతుల మీదుగా ఈ నగదును అందించారు. ఏటా తండ్రి వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఈవో చక్రధరరావు వెంకటేశ్వరరావును అభినందించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పేదవారు యాచకులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రామాయణం బాబి, వీరాబాబి, రామాయణ శ్రీనివాస్, అడ్డాల సత్యనారాయణ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థానంలో ఈ రోజున మాజీ ధర్మకర్త అయిన కీర్తిశేషులు రామాయణ వెంకటేశ్వరరావు 4వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారి కుమారుడు సత్యనారాయణ గారు అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి 111,116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, వారు మనసులో ఏదైతే అనుకున్నారో ఆ సకల కార్యక్రమాలు కూడా తీరాలని మనసావాచక కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి ఎలవేళ ఉండాలని కోరుకుంటూ. నాన్నగారు విడిచి మాకు 4 సంవత్సరాలు అయింది. ఈ రోజు ఆయన వర్ధంతి. నిత్యం అన్నదానానికి 111,116 మేము అన్నదానానికి ఇచ్చున్నాం. నాన్నగారు 50 ఏళ్ళ మట్టి ఈ మౌళ్ళమ్మ కొడుకి మా సంఘానికి మొత్తం అందరికి సేవ అందించి ఎన్ని చేశారు. అమ్మ దయ వల్ల నాన్నగారు ఇక్కడే ఉంటారు కానీ ఆత్మని మేము ఇక్కడికి వచ్చాం. కలిసాం గుళ్ళోకి మొత్తం అందరూ బాగోవాలి. భక్తులు అందరూ కూడా వచ్చేసి మౌళ్ళమ్మ గుడికి ఇచ్చి అందరూ కూడా పెద్ద పెసాలు ఆశించారు. శ్రీ రామాయణ వెంకటేశ్వరరావు గారి వారు సతీమణి, రామాయణం నాగమణి, వారి కుమారుడు రామాయణ సత్యనారాయణ, వారి మనవడు వెంకటేశ్వరు, ఈ కుటుంబ సభ్యులు అమ్మ నిత్యాన్నదానం పథకాన్ని ట్రస్ట్కి 111,111 రూపాయలు విరాళంగా ఇచ్చారు. శ్రీ రామాయణ వెంకటేశ్వరరావు అమ్మవారి మహాపరమ భక్తుడు. ఇక్కడ ఆయన 72 సంవత్సరాల వయసులో ఆయన కాలం చేశారు. అయితే అమ్మవారు అంటే ఆయన చాలా అతి ప్రీతివంతమైనటువంటి భక్తుడు. ఆ భక్తితోనే అమ్మవారినే ధ్యానం చేసుకుంటూ ఆయన ఆ స్వర్గానికి వెళ్ళారు. మరి ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ. పట్టణానికి చెందినటువంటి మౌళ్ళమ్మ దేవస్థానం ధర్మకర్త స్వర్గీయ రామాయణ వెంకటేశ్వర వారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులు ఆయన పేరిట ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమం నిర్వహించడం, ఈరోజు దేవరంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది యాత్రికులకు కానీ పేదలకు కానీ వృద్ధులకు కానీ ఆహార పొట్లను అందించడం మరి మంచి కార్యక్రమం. ఈరోజు కూడా ఆయన పేరిట వారి కుటుంబ సభ్యులు ఈ మంచి కార్యక్రమం తలంతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరగాలని వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నారు.